సో ప్రతి చోట ఏంటంటే మనం చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళు ఆడే ఆన్లైన్ గేమ్స్ ద్వారా కానీ హ్యాక్ చేసే వాళ్ళు మనం చాలా చోట్ల చూసే ఉంటాం. అయితే అది ఏంటంటే 100,000 రూపాయలు లేకపోతే 2 లక్షల రూపాయలు అని చెప్పి హ్యాక్ ద్వారా డబ్బులు తీసుకోవడం కూడా చూసాం. అయితే ఇలాంటి ఇన్సిడెంటే ఈరోజు సీతారాంపురంలో కూడా చోటు చేసుకుంది. అయితే అది 100,000 2 లక్షల వరకు కాకుండా 95 లక్షల వరకు హ్యాక్ చేయడం అన్నది జరిగింది. సో అసలు ఇంతకు ఏం జరిగింది, గేమ్ అసలు పిల్లాడు ఎందుకని ఆడాడు, సో అసలు ఆ గేమ్ ఆడిన తర్వాత అంటే డబ్బులు పోతున్నాయి అన్న విషయం వీళ్ళకి ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది, సో ఇవన్నీ కూడా వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే అండి. డబ్బులు పోయాయంటే నేను నాకు ఎక్కడ అర్థమైతే లేదు, ఎట్లా చేసిండో ఏం చేసిండో. నా అకౌంట్లోకి వెళ్ళి భూమి కొందామని ఇంత భూమి తీసుకున్నాము, ఈ మల్లపురంలో మళ్ళా భూమి తీసుకున్నాము, అందు గురించి ఆ పిల్లడానికి నమ్మినాము. ఎప్పుడో డబ్బులు తీసుకొని జైలలో డబ్బులు ఉంటుండే, ఆ డబ్బులు ముట్టలేదాడు. ఈ నమ్మినమానికి నమ్మినానికి పని చేసి డబ్బులు మీ అకౌంట్లో ఉన్నాయా, పిల్లడి అకౌంట్లో ఉన్నాయా? మొన్న ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు, ఇది అగ్రిమెంట్ చేసుకున్నాము, రిజిస్టర్ చేయించుకున్నామంట అని తీసుకున్నాము ఆ డబ్బులు. ఆయన అకౌంట్లో వేసినాము, తల్లి అకౌంట్లు వేసి తల్లి అకౌంట్లోకి వెళ్ళి ఆడు తీసుకొని అట్లా పని చేసినమ్మా. ఇంతే ఇక మీరు ఏమైనా సహకారం చేయండి కదా. అసలు అంత డబ్బులు ఎక్కడవండి మీకు? భూమి కేసీఆర్ గవర్నమెంట్కి ఇచ్చేయండి. మా సీతారాంపురం భూమి రాములవారి భూమి ఉండే, రాములవారి పట్టం ఉండే, ఆ పట్టను తీసేసుకున్నారు. ఏంటి మొత్తం కంపెనీకి తీసేసుకున్నారు, కంపెనీకి తీసేసుకొని మాకు 10.5 లక్షలు లెక్క అట్టించాడు. నాకు 10-11 ఎకరాలు ఉండే, డబ్బులు అన్నీ అకౌంట్లోకి వచ్చింది. అకౌంట్లోకి వస్తే అకౌంట్లోకి వెళ్ళి భూమి కొరము ఇట్లా మా భార్య పేరు మీద ఎన్ని, మా కొడుకు పేరు మీద ఎన్ని చేసి కట్టేదమాట అని చేస్తే 8-15 రోజుల్లో ఈ పని చేసేసాడు మొత్తం మీద. మీకు ఎప్పుడు తెలిసిందండి అంటే డబ్బులు కట్ అయిపోతున్నాయి? అది ఇంకో రెడ్డి తాన 10 లక్షలు తీసుకున్నాడంట మా ఊరే రెడ్డి తాన. ఎవరు, మీ అబ్బాయా? మా అబ్బాయి. తీసుకుంటే ఏమరా పైసలు ఇదివరకు లేవంట అని చెప్పి ఒక పార్ ఫోన్ చేస్తే తెస్తున్నా అని అంటే మళ్ళీ ఇంకో పార్ ఫోన్ చేసేటల్లకల్లా ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చేటల్లకల్లా ఇంటికి వచ్చి ఏమరా డబ్బులు ఎక్కడ అంటే ఇక సపోర్ట్ చేస్తలేడు, ఇక ఏడ్చుకుంటే తల్లిండి, ఇక ఇట్లా ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది అంటే ఇట్లా గేమ్ అది మ్యాప్ వచ్చింది, ఆ మ్యాప్లో ఆడితే పోయినాయి అంట అని చెప్తున్నది. 95 లక్షలు ఒకేసారి పోయిందా లేకపోతే నెలసంది ఇన్ని జర్జరాన్ని జర్జరాన్ని ఆడిందట. ఇక మొన్న అవి మా మేము ఏమంటామంట అని చెప్పి మొత్తం 100,000 లక్షలు పెట్టి ఆడిందన్నట్టు. ఇక ఒకనాడు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు 8-10 రోజులు సంది మొత్తం ఇస్తే కూడా వచ్చిందట. మరి అలాగా పోతున్నప్పుడైనా సరే ఆ అబ్బాయి ఇలాగ ఇంట్లో చెప్పడం కానీ లేకపోతే చెక్ చేసుకోవడం కానీ చూడలేదు అకౌంట్? మాకు తెలియదు కదా, మా పిల్లలు ఆడుకునేది మాకు తెలియదు కదా, మాకు చదువు రాదు, ఇట్లా చేసిండు. ఇక మీరు ఏమన్నా సహకారం చేయండి, మీ గవర్నమెంట్ నుంచి అన్నా కంపెనీ నుంచి అన్నా ఈ భూమి పోయినందుకు వాళ్ళ నుంచి అన్నా ఏదన్నా చేయండి అమ్మ. మాకు మాకు ఏం లేదు, ఇల్లు లేదు అంతే, ఏం లేదు, మాకు ఆవేదన లేదు మొత్తం మీద. భూమి పోయింది, పైసలు పోయినాయి మొత్తం మీద. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారండి? ఇక ఇక గచ్చిపోయిలోనే ఇచ్చిందంట. శుక్రవారం నాడే ఇక జరిగింది. పోయి ఇట్లా ఫోన్ మా పెద్ద కొడుకు హైదరాబాద్ చదువుకుంటాడు, ఆయనకు ఫోన్ చేసేటేమో పోయి ఇంకా ఆడ పోయి చేసేటంట. వాళ్ళు చేస్తే మేము చేసే ప్రయత్నం చేస్తాము, ఇక అది వచ్చేది రాంది అంత దేవునికి తెలుసు అంట అని అన్నారంట. అంతే ఇక కానీ ఇక ఇప్పుడు ఆ కేసీఆర్ తీసుకున్నాడు కదా, ఆ కేసీఆర్ నుంచి ఏమన్నా చెప్పిండి అమ్మ మాకు, జర ఏమన్నా సాయం చెప్పిండి మాకు, ఏం తెలుసు మాకు ఉన్న లేకపోయింది. ఉన్న డబ్బులు పోయినాయి, భూమి పోయింది మొత్తం మీద. మీరు వ్యవసాయం చేస్తూ ఉంటారు? వ్యవసాయమే, ఒక 2 ఆవులు ఉన్నాయి, ఆవుల కాడ ఉండి ఇంట్లో సంసారం ఇలా నెలకి ఒక రూపాయి కూడా తీసుకోలేదు నేను. తర్వాత గవర్నమెంట్ అడిగిందని చెప్పి మీ భూములు ఇచ్చేయడం అన్నది జరిగిందండి. ఇప్పుడు మీ బాబు ఎక్కడ ఉన్నాడండి? ఆయన పట్నంలో నిజాం కాలేజీలో చదువుతున్నాడు ఆయన.
అంటే ఈ విషయం తెలిసిన తర్వాత అంటే ఆ అబ్బాయిని ఇక్కడ నుంచి మీరు పంపించేశారా లేకపోతే ఎత్తుకోమాటని చచ్చిపోవాలని అంటని చెప్పి ఊరు బాబు అంటని చెప్పి ఆ పైసలు ఇచ్చి ఆయన రోజులు ఇచ్చిండి ఎత్తుకోమాట నేను కోపం వచ్చి దెబ్బ కొట్టి ఏమైనా చేసుకోవాలని అంటని చెప్పి ఆ పైసలు పోతాయి అడుగు పోతాయి అంటని చెప్పి ఆయన అన్నాడు మేము కూడా ఉండొద్దు అంటాను కూడా నేను కూడా చెప్పినా మేడం అక్కడ నలుగురు ఉంటారు నలుగురు తిరుగుతుంటే ఏమైనా చేసుకునేది పరిస్థితి ఉండదు స్కూల్ పిల్లలతో జరగ దైన్యంతో ఉంటాడేమో ఈ ఊళ్ళో ఆ లోటైనా ఎందుకు చేసినావు అది చేసినావు అంటే ఏమైనా చేసుకోవాలని చేసిన తప్పాలి అనుకోండి ఏమన్నా అనుకోండి మేడం పైసలు బాగా మళ్ళీ నే ప్రారంభం నేను చేస్తున్నాను నేను అంతేగాని నేనేమీ అంత వేయలేదు గంటకు మించి నేను లేదు కేటీఆర్ సాయంతో ఏమన్నా చేపిస్తే చేయించిండమ్మా మాకు ఇక మాకు ఇక అంతకుమించి ఆయన ఆయననే భూమి తీసేసుకున్నాడు కంపెనీల గురించి ఇక వాళ్ళతోనే ఏమన్నా చేయండి మాకు అంతకుమించింది ఏం లేదు ఎవరు ఇవ్వరు మాకు ఇక డబ్బులు అవి పోయిన డబ్బులు ఏమన్నా పైసలు రావంటున్నారమ్మా రావని చెప్పేశారా పోలీసులు చెప్తున్నారు అంటే నార్మల్ గా మేము ట్రై చేస్తామని కానీ లేకపోతే ఎవరైనా పట్టుకుంటామని కానీ చెప్పలేదా మీరేమవుతారండి నేను మామని అవుతాను మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది సార్ నాకు నిన్న సాయంత్రం తెలుసు విషయం రాత్రి తెలుసు మామూలుగా అబ్బాయి ఫోన్ అది చెక్ చేయడం అన్నది జరిగిందా చెక్ చేయడం అంటే నేను చెక్ చేయలేదు ఎక్కడ ఉంటాడు కదా పోలీస్ స్టేషన్ లో చెక్ చేశారు ఆల్రెడీ బ్యాంక్ స్టేట్మెంట్ తీశారు నలభై వేలు 50,000 ఇట్లా కొత్తా పోయిందంట ఒక్కొక్క సెకండ్ల అందులో వస్తుందంట ఇప్పుడు వచ్చేది అందులోకి అట్లా అన్నారు అసలు అంటే ఇక్కడ అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బులు కట్ అవుతున్నప్పుడు మనకి డబ్బులు కట్ అవుతాయి అని చెప్పి మెసేజ్ రావడం అన్నది జరుగుతుంది కదా మరి వచ్చినప్పుడైనా అబ్బాయికి డౌట్ రాలేదా ఎందుకు ఇంత కట్ అవుతున్నాయి అని చెప్పి డబ్బులు వచ్చినప్పుడు మళ్ళీ వస్తాయని చెప్పి ఇప్పుడు ఇవి కొద్దిగా పోయినాయి కదా ఇవి కవర్ అయితే ఏమో మళ్ళీ మళ్ళీ అన్ని వాళ్ళ వాళ్ళకి చూపెట్టాలి పెద్ద వాళ్ళ డాడీకి మమ్మీకి అని ఇంకా పెడతా పోయింది లాస్ట్కి ఆయన పోయినాయి అంటే ఇంతకు ముందు ఆడినప్పుడు ఏంటంటే డబ్బులు వచ్చాయా లేదు ఆడితే వస్తాయంటే ఆడి మరి పోతే ఆడి మనకు కన్ఫర్మ్ తెలియదు వస్తాయంటే ఆడి అంటున్నాడు